వరుసగా కురిసిన వర్షాల వల్ల ఓరుగల్లు నగరం జలమయం కావడంతో అక్కడి పరిస్థితులను సమీక్షించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఓరుగల్లు నగరంలో పర్యటిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర పురపాలక పరిశ్రమల ఐటీ శాఖల మంత్రి శ్రీ కేటీఆర్ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ ఈటల రాజేందర్ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ఓరుగల్లులో నీట మునిగిన లోతట్టు ప్రాంతాలను వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు మంత్రులు అలాగే మంత్రులతో పాటు చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఎంపీలు శ్రీ బండా ప్రకాష్ పసునూరి దయాకర్ ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్ ధర్మారెడ్డి కార్పొరేషన్ చైర్మన్ గుండా ప్రకాష్ రావు చైర్మన్ మర్రి యాదవ్ రెడ్డి సమాచార శాఖ కమిషనర్ ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ రాష్ట్ర మున్సిపల్ డైరెక్టర్ డాక్టర్ సత్యనారాయణ ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నగరపాలక కమిషనర్ పమేలా సత్యవతి జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ జిల్లాల అధికారులు స్థానిక నేతలు ఉన్నారు లోతట్టు ప్రాంతాల్లో పర్యటిస్తూ అక్కడి ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్న మంత్రులు ప్రజా ప్రతినిధులు వర్షం కారణంగా జరిగిన నష్టానికి అందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని మరోసారి ఈ సమస్య రాకుండా శాశ్వత పరిష్కారం చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు నాలాల వెంట అక్రమ నిర్మాణాలు చేయటం వల్లే ఈ సమస్య వచ్చిందని ఈ అక్రమ నిర్మాణాలు అన్నింటినీ తొలగిస్తామని ఇందుకు ప్రజలు సహకరించాలని మంత్రి కేటీఆర్ కాలనీ ప్రజలను కోరారు తాత్కాలిక సాయం చేయడంతో పాటు శాశ్వత పరిష్కారం అందిస్తామన్నారు.